అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో బ్రెయిన్ స్ట్రోక్ తో బాధపడుతున్న ఓ రిపోర్టర్ కు హెచ్ఎంటీవీ యాజమాన్యం నిత్యావసర సరుకులతో పాటు 5,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేసింది. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలోని భాగ్యనగరంలో నివాసముంటున్న స్నేహ టీవీ రిపోర్టర్ షకీల్ గత 20 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి కూడా చూపించుకోలేని పరిస్థితిలో కుటుంబం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకున్న గుత్తి హెచ్ఎంటీవీ రిపోర్టర్ దుర్గాప్రసాద్ రెడ్డి స్పందించి తన వంతు సహాయంగా ముందుకు వచ్చి 3 ప్యాకెట్ల బియ్యం, నిత్యావసర సరుకులతో పాటు 5,000 రూపాయల నగదును అందించి తన మానవతా మాతృత్వాన్ని చాటుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఇంటి యజమాని తీవ్ర అనారోగ్యంతో బాధపడుతుండటంతో తమకు దిక్కుతోచని స్థితిలో ఉన్నామని, అంతేకాకుండా ఆర్థికంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని, సొంత ఇల్లు కూడా లేదని, ఇలాంటి పరిస్థితుల్లో హెచ్ఎంటీవీ వారు స్పందించి తమకు ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర సరుకులను అందించినందుకు హెచ్ఎంటీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జర్నలిస్ట్ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సాయంత్రం పూట వాకింగ్ చేయం మా ఆయన బ్రెయిన్స్ట్రోక్తో బాధపడుతున్నారు. హెచ్ఎంటీవీ వాళ్ళు ఇంతగా సాయం చేశారు మాకి. ప్రభుత్వం కూడా మాకి సాయం చేయాలని కోరుకుంటున్నాము. మేము పేద కుటుంబము నుంచి వచ్చి ఉన్నాము. ప్రభుత్వం కూడా సాయం చేయాలని కోరుకుంటున్నాము. మేము మాది పేద కుటుంబము, మీరు కూడా సాయం చేస్తే చాలా బాగుంటుంది. షకీల్ అనే తన రిపోర్టర్ అండ్ ఫోటోగ్రాఫర్ కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడు అనారోగ్యంతో. ఇతనికి ఎవరైనా హెచ్ఎంటీ వాళ్ళు వచ్చి స్పందించి ఈ విధంగా సాయం చేస్తున్నారు అందించి, అదేవిధంగా ప్రభుత్వం కానీ ఏమన్నారు, ముఖ్యంగా ఇల్లు కానీ లేదు, ఫోటోగ్రాఫర్ ఇంకా పని కానీ చేసుకునే కావడం లేదు అతనికి అని తెలియపరుస్తుంది. ప్రభుత్వం ఏమన్నా అతనికి ఆర్థిక సహాయంగా తోడ్పడి అతని కుటుంబానికి సహకరించాలని కోరుకుంటున్నాను. పట్టణంలో రిపోర్టర్గా పనిచేస్తున్న షకీల్ బ్రెయిన్ స్ట్రోక్తో బాధపడుతుండటంతో కుటుంబం చాలా ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు, కుటుంబాన్ని పరిస్థితులను చూసి కుటుంబం ఇబ్బందులతో కనీసం హాస్పిటల్కి కూడా ఖర్చు లేని తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని తెలుసుకున్న హెచ్ఎంటీవీ ఈరోజు తరఫున ఈరోజు 3 ప్యాకెట్ల బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు మరియు 5,000 రూపాయల నగదును అందించడం జరిగింది. ఇప్పటికీ వాళ్ళకి సొంత ఇండ్లు కూడా లేదు కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే వాళ్ళకి సొంత ఇంటిని కూడా మంజూరు చేయాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.